మీరు ఆవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ రైతు మాత్రం ఏకంగా ఇందుకోసం ఓ హెలికాప్టర్ ను కొనాలని నిర్ణయించుకున్నారు. కొండగావ్ జిల్లాకు చెందిన రాజారాం త్రిపాఠి తన వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షించేందుకు 7 కోట్లతో ఈ హెలికాప్టర్ ను కొనుగోలు చేయనున్నారు. హోలాండ్ కు చెందిన రాబిన్సన్ కంపెనీ R-44 మోడల్ హెలికాప్టర్ ను బుక్ చేశారు. తనకున్న 1000 ఎకరాల పొలంలో ఎరువులు, పురుగుల మందుల పిచికారీ, ఇతర వ్యవసాయ పనులకు అనుగుణంగా దీనిని రాజారాం తయారు చేయిస్తున్నారు. ఇంగ్లాండ్, జర్మనీలో ఆయన పర్యటించినప్పుడు ఎరువుల పిచికారీకి హెలికాప్టర్లు వినియోగించడం చూసి ఆశ్చర్యపోయారు. మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అక్కడ వారి ద్వారా తెలుసుకున్న ఆయన తాను కూడా హెలికాప్టర్ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిని నడపడానికి తన కుమారుడు, సోదరుణ్ణి ఉజ్జయినిలోని ఏవియేషన్ అకాడమీకి పంపి పైలట్ శిక్షణ ఇప్పించనున్నారు. బస్తర్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాజారాం గతంలో బ్యాంకు ఉద్యోగం చేసేవారు. అయితే వ్యవసాయంపై ప్రేమతో 1998లో ఉద్యోగం వదిలేసి రైతుగా మారారు. ప్రస్తుతం బస్తర్, కొండగావ్, జగదల్పూర్ జిల్లాలో అత్యధికంగా తెల్ల ముస్లి, నల్ల మిరియాలు పండిస్తున్నారు. ఓ హెర్బల్ సంస్థను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. 1000 ఎకరాల్లో 400 మంది గిరిజన కుటుంబాల సాయంతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 4 సార్లు ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. ఏడాదికి 25 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న రాజారాం ఐరోపా, అమెరికా దేశాలకు నల్ల మిరియాలను ఎగుమతి చేస్తున్నారు.